పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము కాలసత్వ యోగం యొక్క ప్రభావము, షష్ఠ గ్రహ కూటమి యొక్క ప్రభావము ఈ మీన రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కాలసత్వ యోగం జరుగుతున్నది. ఇది ప్రధానంగా రాహుకి కేతువుకి మధ్యలోనే గ్రహాల మొత్తం బంధనం జరుగుతున్నది. ఈ కాలసర్ప యోగంలోనే 10, 11వ తేదీలలో ప్రధానంగా, అంటే 12వ తేదీ కూడా కొంత సమయం వరకే ఉంటుంది మనకి, 10, 11వ తేదీలలో పూర్తిగా షష్ఠగ్రహ కూటమి కూడా ఉన్నది. ఈ షష్ఠగ్రహ కూటమి కూడా మీనరాశి వారికి 11వ స్థానంలో, లాభస్థానంలో జరుగుతున్నది. కనుక దీని ప్రభావం మీనరాశి వారి మీద చక్కగా, అనుకూలంగా, అద్భుతంగా ఉంటుంది. మీనరాశి వారికి సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ కాలసర్పయోగంలోని రాహువు మరియు కేతువు రెండూ కూడా పక్కపక్క రాశుల్లోనే ఉంటారు, ఎదురెదురుగా ఉంటారు. దీని ప్రభావం చేత ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం కానీ, కుటుంబంలో స్వల్పమైనటువంటి అనిశ్చితి కానీ ఏర్పడేటటువంటి సందర్భాలుంటాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే అన్ని గ్రహాలు కూడా 11వ స్థానంలో, లాభస్థానంలో కలయిక జరిగినటువంటి కారణం చేత మీనరాశి వారికి అనేక రకాలైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇప్పటి వరకు పడినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రకరకాలైనటువంటి దోషాలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయినప్పటికీ కూడా ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ మీనరాశి వారు ఒక చిన్న శ్లోకాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఈ కాలసర్ప యోగం యొక్క ప్రభావము మరియు షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావము కూడా పూర్తిగా తొలగిపోతుంది. చక్కటి శుభము, సంతోషము, ఆనందము, సుఖము కలుగుతాయి. మరి ఆ శ్లోక పారాయణ 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు చేయటం చాలా మంచిది. ఒకవేళ కుదరకపోయినట్లయితే 10, 11, 12వ తేదీలలో చేయటం అనేటటువంటి చాలా మంచిది. కారణం ఏమిటంటే ఈ షష్ఠగ్రహ కూటమి కూడా ప్రధానంగా 11వ తేదీన అమావాస్య రోజున జరుగుతున్నటువంటి కారణం చేత, ఆ అమావాస్య కూడా మౌని అమావాస్య అయినటువంటి కారణం చేత ఆ రోజున కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ మీనరాశి వారు పఠించవలసినటువంటి శ్లోకం ఏమిటంటే సమానాధిక నిర్ముక్త సర్వలోక వశంపద నసురాసుర గంధర్వ వందితం సత్యభాషణ అనేటటువంటి శ్లోకాన్ని పారాయణ చేసినట్టయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది మీనరాశి వారు ఈ కాలసర్ప యోగం యొక్క పరిహారం కొరకు షష్ఠగ్రహ కూటమి వలన కలిగేటటువంటి చిన్న చిన్న ప్రతికూలతల నుంచి బయటపడటానికి పఠించవలసినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.